హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ముఖ్యంగా మనం చూసినట్టయితే స్టీల్ ప్లాంట్కి సంబంధించి రీసెంట్గా నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. అయితే మొదటగా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది పర్టికులర్గా డిప్లొమా కేటగిరీ, ఐటీఐ, టెన్త్ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళందరికీ బహుశా ఇది అవకాశం అనేది ఉండొచ్చు. అయితే ఇక్కడ మ్యాక్సిమం టెక్నికల్ పోస్ట్లు అన్నారు కాబట్టి డెఫినెట్గా డిప్లొమా స్టూడెంట్స్ అనేది అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అయితే మొదటగా ఇందులో పోస్టులు చూసినట్లయితే 311 పోస్టులు అనేది ఉండడం జరిగింది. అయితే వాటికి సంబంధించి పూర్తి వివరాలు అనేది ఇప్పుడు నేను చాలా క్లియర్గా చెప్తాను. వీడియో అయితే ఫుల్గా చూడండి, ఎవరు కూడా వీడియో అనేది పాస్ చేయకండి. ఇక్కడ మనం చూసినట్టయితే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ యాజ్ రిలీజ్డ్ ది లేటెస్ట్ నోటిఫికేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ట్రైనింగ్ పోస్టులకు సంబంధించి 310కి పైగా పోస్టులు అనేది తీయడం జరిగిందని చెప్పడం జరిగింది. ప్లాంట్స్, యూనిట్స్, మైన్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే ఒక స్టీల్ ప్లాంట్ ఆధీనంలో ఉన్న మైన్స్లోని, యూనిట్స్లోని, ప్లాంట్స్లోని ఈ యొక్క పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందని చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అప్లికేషన్ అనేది స్టార్టింగ్ డేట్ అనేది కూడా తెలుసుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే 26 ఫిబ్రవరి 2024 నుండి అప్లికేషన్ అనేది మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు వీడియో కింద కామెంట్ చేయండి, డెఫినెట్గా వాటికి నేను రిప్లై అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి వయసు అనేది చూసినట్టయితే 18 నుండి 28 మధ్య ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా గవర్నమెంట్ రూల్స్ పరంగా ప్రతి గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి ఏ విధంగా అయితే వయసు సడలింపు అనేది వర్తిస్తుందో అదేవిధంగా దీనికి కూడా వయసు సడలింపు అనేది వర్తిస్తుందని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే ముఖ్యంగా పోస్ట్ నేమ్ చూడండి, ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ పోస్టులు అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి 10వ తరగతి తప్పనిసరిగా పాస్ అవ్వాలి. 10వ తరగతితో పాటు 3 ఫుల్ టైం డిప్లొమా ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది. అయితే దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళు అడగలేదు. ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు, ప్రాసెస్ అవ్వచ్చు. ఎవరైనా సరే 18 నుండి 28 మధ్య ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చని చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇంకా పోస్టులు, వేకెన్సీ ఎవరాలు చూడండి. ఇక్కడ మనం చూసినట్టయితే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ పోస్టులు అయితే తక్కువగా ఉన్నాయి. అయితే తక్కువగా ఉన్నా సరే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే దీనికి సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ ఫీజు అనేది వాళ్ళు కన్సిడర్ చేయరు. అదేవిధంగా దీన్ని ఎగ్జామ్ అనేది ఒక్కొక్కసారి మీకు ఎగ్జామ్ అనేది నియర్ టౌన్లో ఇవ్వచ్చు లేదా ఇంటికాడ ఉండే రాసే అవకాశం కూడా వీళ్ళు కల్పించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎగ్జామ్ ఒకవేళ ఎగ్జామ్ కానీ పెట్టకపోతే డైరెక్ట్గా మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఉన్న మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఎటువంటి ఛార్జెస్ కూడా వాళ్ళు తీసుకోవడం జరగదు. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే మెటలర్జీ డిపార్ట్మెంటు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, తర్వాత మెకానికల్ డిపార్ట్మెంటు, ఇన్స్ట్రుమెంటేషను, సివిలు, తర్వాత కెమికల్, తర్వాత సెరమిక్, తర్వాత ఎలక్ట్రానిక్, కంప్యూటర్ అండ్ ఐటీ, మైనింగ్ ఓన్లీ అని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత డ్రాఫ్ట్ మ్యాన్స్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చని చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఓకే, ఇక్కడ నేను పోస్టుల వివరాలు అయితే వివరించట్లేదు, ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీ యొక్క క్యాస్ట్ని బట్టి పోస్టులు ఎన్ని ఉన్నాయి మీ యొక్క డిపార్ట్మెంట్లు అనేది మీరు చాలా క్లియర్గా చూసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవడానికి వీడియో అనేది ఆఫ్ చేసి మీరు క్లియర్గా మూవ్ చేసి చూసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, క్యాస్ట్ వేజ్గా పోస్టులు ఇవ్వడం జరిగింది. తర్వాత డిపార్ట్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూడండి ప్లాంట్ యూనిట్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అది పెద్ద ఇంపార్టెంట్ అయితే కాదు. మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ అనేది రావాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి, డెఫినెట్గా ఇది మీ అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది. ఈ యొక్క పోస్ట్ అనేది ఓవరాల్గా ఇండియా వేస్గా ఎక్కడైనా సరే మీకు పోస్టింగ్ అనేది ఇవ్వచ్చు. వీడియో ఆఫ్ చేసి మీ యొక్క పోస్ట్ అనేది చూసుకోండి, మీ యొక్క క్యాస్ట్ పరంగా ఎన్ని పోస్ట్లు ఉన్నాయి. అదేవిధంగా దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఏదైతే ఉందో ఆ యొక్క పీడిఎఫ్ అనేది మన యొక్క వాట్సాప్ ఛానల్లోని నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. వాట్సాప్ ఛానల్లోని ఎవరైనా జాయిన్ కాకపోతే దానికి సంబంధించిన లింక్ అనేది నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. లింక్ అనేది వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీరు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మేము అప్లోడ్ చేసే జాబ్ అప్డేట్స్ ఏమైనా ఉంటే ప్రైవేట్ అవ్వనివ్వండి, గవర్నమెంట్ అవ్వండి, ప్రతిదీ కూడా వాట్సాప్ ఛానల్లోని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు డైరెక్ట్గా అందులో లింక్ ఓపెన్ చేసి డైరెక్ట్ యూట్యూబ్లోకి వచ్చి వీడియో అనేది చూడొచ్చు. అయితే దీనికి సంబంధించిన జాబ్ వేకెన్సీ పీడిఎఫ్ ఏదైతే ఉందో ఆ పీడిఎఫ్ కూడా నేను మన యొక్క వాట్సాప్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్లోని మరియు హిందీలోని ఈ యొక్క 2 లాంగ్వేజ్లోనే ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే దీనికి ఎగ్జామ్ అనేది ఉందని చెప్పి చాలా క్లియర్గా ఉండడం జరిగింది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చూసినట్టయితే 100 ఆబ్జెక్ట్ క్వశ్చన్లు అనేది ఉంటుంది. అయితే అందులోని 2 పార్ట్లకి డివైడ్ చేయడం జరిగింది. ఆ యొక్క 100 క్వశ్చన్ని 50 క్వశ్చన్లు యాప్టిట్యూడ్ ఉంటుంది, 50 క్వశ్చన్లు ఏమని డొమైన్ నాలెడ్జ్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ విధంగా మనకి
పేపర్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన టైం అనేది గంటన్నర సమయం అనేది ఎగ్జామ్కి టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క గంటన్నరలో ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుందంటే ప్రతి క్వశ్చన్కి 4 ఆప్షన్ ఉంటే అందులో సరైన ఆప్షన్ అనేది ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై అవుతారో అందరికీ కూడా షార్ట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి పర్టికులర్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుందని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూసినట్టయితే అప్లికేషన్ ప్రాసెస్ కూడా వీళ్ళు ఇక్కడ పర్టికులర్గా ఎంత అని చెప్పాను ఫీజు ఉండదని. అయితే ఇక్కడ కొన్ని జాబ్లకు మాత్రమే ఫీజు ఉండదని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో, ఈ యొక్క స్టీల్ అథారిటీ ఏదైతే ఉందో, అందులోని కొన్ని స్టీల్ అథారిటీస్కి అయితే జాబ్స్కి ఎటువంటి ఫీజు అయితే తీసుకోరు, కానీ దీనికి ఈసారి తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ అప్లికేషన్ ఫీజు చూసినట్టయితే ఓబీసీ జనరల్ ఎకనామికల్ వేకర్ సెక్షన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 500 రూపీస్ అనేది చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ ఎకనామికల్ వేకర్ సెక్షన్స్ అదేవిధంగా డిపార్ట్మెంటల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 200 రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని చెప్పడం జరిగింది. అప్లికేషన్ అనేది స్టార్టింగ్ డేట్ చూసినట్టయితే 26/2/2024 అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. చివరి తేదీ 18/3/2024 వరకు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చని చాలా క్లియర్గా వాళ్ళు ఇవ్వడం జరిగింది. అయితే అప్లికేషన్ లింక్ సంబంధించి ఆ యొక్క లింక్ ఏదైతే ఉందో, ఆ యొక్క లింక్ అనేది నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. రిజిస్ట్రేషన్ లింక్ అనేది లింక్ మీద క్లిక్ చేయగానే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మీరు చాలా ఈజీగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. అయితే అప్లికేషన్ లింక్ అనేది 26/2/2024 నుంచి అందుబాటులో రావడం జరుగుతుందని చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత చాలామందికి డౌట్ వస్తుంది ఎక్కడ అప్లై చేయాలని. అయితే ఇక్కడ నేను ప్రజెంట్ అయితే వెబ్సైట్ లింక్ అనేది పెడతాను. వెబ్సైట్ లింక్ ఓపెన్ చేస్తే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సంబంధించిన వెబ్సైట్ అనేది ఓవర్ వ్యూ అనేది రావడం జరుగుతుంది. నేను అప్లికేషన్ డేట్ పెట్టగానే నేను డైరెక్ట్గా అప్లికేషన్ లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అప్పుడు డైరెక్ట్గా మీరు ఓపెన్ చేస్తే డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది. మీరు చాలా ఈజీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు డౌట్గా ఉంటే ఇక్కడ చూడండి, 2 వెబ్సైట్ లింక్లు అనేది ఇవ్వడం జరిగింది. మీరు సెకండ్ పాయింట్లో చూసినట్టయితే www.sail.co.in అని ఓపెన్ చేస్తే దీనికి సంబంధించిన వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేసిన తర్వాత అందులోని కెరియర్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. కెరియర్ పేజెస్లోకి వెళ్తే www.sailcareers.com అని సెర్చ్ చేసిన సరే మనకి డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుందని చెప్పడం జరిగింది. నోటిఫికేషన్ అనేది కేర్ఫుల్గా చదివి దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఆధారంగానే మీరు అప్లికేషన్ అనేది చేసుకోవాలి. అయితే ముఖ్యంగా చూడండి, ఇక్కడ డిప్లొమా కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చని చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నమాట, అంటే మీ యొక్క ఎడ్యుకేషన్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అవి డెఫినెట్ అడిగితే మీ దగ్గర డాక్యుమెంట్స్ ఏముంటే అవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఫైనల్గా మీరు అప్లికేషన్ ఫీజు చెల్లించి డైరెక్ట్గా మీ యొక్క అప్లికేషన్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుందని ఇవ్వడం జరిగింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అనేది మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి, ఎందుకంటే వారు కూడా ఎంత యూస్ఫుల్గా ఉంటుంది, మీ వల్ల వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BBM అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.